Dear students, so far we have learnt range and quartile deviation in the chapter measures of dispersion. Vidyarthulandaru ippudu varaku vyapti mariyu chaturthamsha vichalanam individual series, discrete series mariyu continuous series lo nechukunnaru. Ee roju manam mean deviation madhyama vichalanam gurinchi telusukobothunnam. Dear students, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది ఒక యావరేజ్ సగటును తెలియజేస్తుంది. ఓకేనా? దాని చుట్టూ ఇటువైపు ఇటువైపు వాల్యూస్ ఎంతవరకు స్ప్రెడ్ అయినాయి అనే విషయాన్ని మనకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ తెలియజేస్తుంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఓకేనా? విస్తరణ, విస్తరణ కొలతలు అంటాం. విస్తరణ కొలతలు యావరేజ్ ఇటువైపు అటువైపు ఎంత వరకు వాల్యూస్ స్ప్రెడ్ అయిన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఓకే, సో అందులో ఖచ్చితంగా మనకు ఈ విస్తరణ ఎంతవరకు స్ప్రెడ్ అయిందనే విషయాన్ని తెలియచేయడంలో రేంజ్ తర్వాత క్వార్టైల్ డీవియేషన్ కంటే కూడాను మీన్ డీవియేషన్ చక్కగా తెలియజేస్తుంది. ఎందుకంటే మీన్ డీవియేషన్ లో మొత్తం వాల్యూస్ అన్నిటిని పరిగణలోకి తీసుకుంటాము. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ మీన్ డీవియేషన్. ఓకే, అన్ని వాల్యూస్ ను పరిగణలోకి తీసుకుంటాము. ఓకేనా? సో మీన్ డీవియేషన్ ఇస్ ద అరిథ్మెటిక్ యావరేజ్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు, బట్ మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి జనరల్ గా మీన్, మీడియన్ ఈ రెండింటి బేస్ చేసుకుని మనం మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే మనము మీన్ తయారు చేసేటప్పుడు, అరిథ్మెటిక్ మీన్ తయారు చేసేటప్పుడు షార్ట్ కట్ మెథడ్ లో ప్లస్ లు మైనస్ లు పరిగణలోకి తీసుకుంటుంది కదా. కానీ మీన్ డీవియేషన్ గుర్తుపెట్టుకోండి, మీన్ డీవియేషన్ మీరు గణన చేసేటప్పుడు ఈ ఆల్జీబ్రిక్ సైన్స్ అంటారు వీటిని, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వీటిని ఆల్జీబ్రిక్ సైన్స్ అంటారు. వీటిని ఇగ్నోర్ చేస్తాము, పట్టించుకోము. అంటే తేడా ఎంత ఉంటే అంత డైరెక్ట్ గా వేసుకుంటాము. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టెప్స్ ఏంటి అని ఆలోచించినప్పుడు ఫస్ట్ మీడియన్ కానీ మీన్ కానీ మీరు ఇంతకు ముందు మీన్ మీడియన్ ఎట్లా చేశారు ఇండివిజువల్ సిరీస్ లో అట్లనే చేయాలి. ఎట్లా చేశారు మీరు మీన్ ఎట్లా చేశారు? సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్, అదే మీడియన్ అయితే ఎన్ ప్లస్ వన్ బై టూ. అట్లా ఇండివిజువల్ సిరీస్ లో మీరు ఏం చేస్తారు? మీన్ కానీ మీడియన్ కానీ చేస్తారు. ఆ వాల్యూ తీసుకొని ఏమి దాన్ని ఒక అజూమ్ మీన్ గా అని కూడా అనుకోవచ్చు. ఏదైతే మీన్ కానీ మీడియన్ కానీ వచ్చిందో ఆ వాల్యూ తీసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే డీవియేషన్స్ ఇచ్చిన వాల్యూస్ ను, ఈ వాల్యూస్ అన్నిటిని ఎంత తేడా ఉంది అనేది ఇంకొక సైడ్ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. రాసుకున్న తర్వాత వాటిని ఏమి ప్లస్ లు మైనస్ లు పట్టించుకోకుండా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రాసుకున్న తర్వాత వాటిని టోటల్ చేయాలి. టోటల్ చేసిన తర్వాత ఆ టోటల్ కి ఏం పేరు పెట్టాలంటే సమ్మేషన్ ఇట్లా ఒక డాష్, ఇట్లా ఒక డాష్ పెట్టి డి అని పెట్టి, సమ్మేషన్ డి అని పెట్టి దానికి ఆ టోటల్ కు ఈ పేరు పెట్టాలి సమ్మేషన్ డి అని. ఓకేనా? డి ఫర్ డీవియేషన్స్ అని అర్థం, అంటే టోటల్ ఆఫ్ డీవియేషన్స్ అని అర్థం అంతే అది. ఓకే, ఆ తర్వాత దాన్ని ఎంతో డివైడ్ చేయాలి, ఎన్ని అయితే ఐటమ్స్ ఉంటాయి అన్నిటితో డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీన్ సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ అని ఏ నంబర్ తో అయితే డివైడ్ చేసినారో సమ్మేషన్ డి కూడా అదే నంబర్ వాల్యూతో డివైడ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే, ఆ తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ కావచ్చు, మీరు కనుక్కున్నది మీన్ అయితే మీన్ మీన్ తో డివైడ్ చేయాలి, మీరు కనుక్కున్నది మీడియన్ తో అయితే దాంతో డివైడ్ చేయాలి, లేదా మోడ్ కనుక్కున్నారు అనుకో దాంతో డివైడ్ చేయాలి. అంటే మీడియన్ ఈ ఫార్ములా ద్వారా మీడియన్ కనుక్కున్న తర్వాత దాన్ని మీన్ తో కానీ మీడియన్ తో కానీ మోడ్ తో కానీ మీరు డివైడ్ చేస్తే వచ్చేదే కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. దాని తెలుగులో ఏమంటాము? మధ్యమ విచలన గుణకం అంటాము. మధ్యమ విచలనం గుణకం. మీన్ డీవియేషన్ అంటే మధ్యమ విచలనం, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అంటే మధ్యమ విచలన గుణకం.
ఓకే స్టూడెంట్స్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు దాన్ని మనం చేస్తాం జాగ్రత్తగా మీరు వాచ్ చేయండి థాంక్ యూ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం ఫస్ట్ స్టెప్ ఏమి మీన్ చేస్తాం మీన్ ఓకేనా సో మీన్ చేయాలంటే ఏమి ఇవన్నీ టోటల్ చేసుకోవాలి ఓకే 7 4 10 9 15 7 9 7 12 అవన్నీ టోటల్ చేస్తే ఎంత వస్తుంది అంటే టోటల్ గా మీకు దట్ కమ్స్ టు హౌ మచ్ 7 4 11 21 30 45 45 52 61 68 68 to 78 to 80 వస్తుంది ఓకేనా 80 వస్తుంది సో 80 మీన్స్ ఫార్ములా తెలుసు కదా అరిథ్మెటిక్ మీన్ ఇస్ ఈక్వల్ టు ఇండివిడ్యువల్ సిరీస్ లా సమ్మేషన్ x బై n ఇవన్నీ కూడా x వాల్యూస్ అన్నమాట టోటల్ కూడితే 80 వచ్చింది కాబట్టి దాన్ని సమ్మేషన్ x అంటాం సో సమ్మేషన్ x ఇస్ ఈక్వల్ టు 80 టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 9 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 8.9 వస్తుంది ఇది అరిథ్మెటిక్ మీన్ ఓకేనా సో ఈ అరిథ్మెటిక్ మీన్ మనం ఏం చేయాల్సిందంటే ఓకేనా దీంతో ఈ తేడాలన్నీ మనం ప్లస్ లు మైనస్ లు పట్టించుకోకుండా క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఇక్కడ మార్క్స్ అని రాసుకుందాం మార్క్స్ అని రాసి 7 4 10 9 తర్వాత 15 తర్వాత 7 9 7 12 ఇట్లా రాసుకుందాం మై డియర్ స్టూడెంట్స్ రాసుకొని ఇక్కడ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ అని పెడతాం డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ అని పెడతాం ఓకేనా డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ అని పెట్టి ఎంత ఉంది 8.9 ఉంది ఇక్కడ 8.9 ఓకేనా 8.9 నుంచి 7 తీసేస్తే ఎంత వస్తుంది 1.9 అట్లనే నెక్స్ట్ నెక్స్ట్ ఎంత ఉంది ఇది 8.9 లో 4 పోతే 4.9 అట్లనే 10 లో 8.9 పోతే 1.1 కదా 9 ఉంది ఇక్కడ 0.1 తేడా 15 ఉంది సో దట్ కమ్స్ టు హౌ మచ్ సో 15 లో 8.9 9 అంటే 6.1 ఇక్కడ 7 1.9 తేడా ఇక్కడ 0.1 తేడా ఇక్కడ 1.9 ఆ తర్వాత 3.1 సో టోటల్ గా కూడిందిరా అంటే ఇవన్నీ ప్లస్ లు మైనస్ లు పట్టించుకోకుండా ఏం చేయాలి మనం కూడాలి కూడిందిరా అంటే వాల్యూస్ మనకు ఎంత వస్తాయి అంటే దీనికి ఏం పేరు పెట్టాలి మనం సమ్మేషన్ ఇట్లా రెండు గీతలు గీసి మధ్యలో డి పెట్టి ఇక్కడ పెట్టి టోటల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 21.1 అన్నమాట సో ఇది రైట్ స్టూడెంట్స్ సో నౌ ఈ ఫార్ములా అప్లై చేయాలి మీన్ డీవియేషన్ ఫార్ములా ఓకే మీన్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ బై n అన్నమాట సో సమ్మేషన్ డీవియేషన్స్ ఎంత వచ్చింది సమ్మేషన్స్ ఇస్ ఈక్వల్ టు 21.1 వచ్చింది కదా మరి n ఇస్ ఈక్వల్ టు ఎంత ఈ వాల్యూస్ అన్నమాట ఈ టోటల్ వాల్యూస్ వచ్చి ఎంత 9 దట్ ఇస్ ఈక్వల్ టు md ఇస్ ఈక్వల్ టు 21.1 డివైడెడ్ బై 9 ఇస్ ఈక్వల్ టు దట్ కమ్స్ టు 2.34 ఇది స్టూడెంట్స్ మీన్ డీవియేషన్ ఓకే మరి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఎట్లా వస్తుంది ఇక్కడ గుర్తు పెట్టుకోండి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఏమి మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ మీడియన్ మోడ్ మనం ఏది కనుక్కున్నాము మీన్ కనుక్కున్నాము కాబట్టి ఆ మీన్ వాల్యూనే తీసుకుంటాం మనం ఏది మీన్ వాల్యూ ఇదిగో 8.9 అన్నమాట సో కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఫస్ట్ రాసుకోవాలి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ డీవియేషన్ డివైడెడ్ బై అరిథ్మెటిక్ మీన్ ఎందుకు అరిథ్మెటిక్ మీన్ రాస్తున్నాం మనం తయారు చేసింది అరిథ్మెటిక్ మీన్ కాబట్టి అంటే ఇక్కడ కింద వాల్యూ మీరు అరిథ్మెటిక్ మీన్ గానీ తీసుకోవచ్చు మీడియం గానీ తీసుకోవచ్చు మోడ్ గానీ తీసుకోవచ్చు ఓకే సో డీవియేషన్స్ మీరు దేంతో ఏదైతే చేస్తారో ఆ దాన్ని ఇక్కడ మీరు మీన్ డీవియేషన్ డివైడెడ్ బై ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు సో ప్రస్తుతం మనం మీన్ కనుక్కున్నాం కాబట్టి మీన్ 8.9 కాబట్టి ఓకేనా సో మీన్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు ఎంత 2.34 ఓకే అరిథ్మెటిక్ మీన్ ఇస్ ఈక్వల్ టు ఎంత 8.9 సో కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇస్ ఈక్వల్ టు 2.34 డివైడెడ్ బై
8.9. ओके ना स्टूडेंट्स, सो अब डेल्टा वस्तुंदि आंसर इज ईक्वल टू 0.263. दैट्स ऑल.